హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు విమర్శల్ని ఎప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది? అసలు మనల్ని ఎందుకు ఎవరు ఎప్పుడు విమర్శిస్తారు? మనం ఏదైనా ఒక కొత్త పని మొదలుపెట్టినప్పుడు లేదా ఒక కొత్త విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఈ విమర్శలు అనేవి మనకు ఎదురవుతూ ఉంటాయి. మనం ఏమీ చేయనంత వరకు మనల్ని ఎవరు ఏమీ అనరు. మీరు ఏదైనా మొదలు పెట్టిన దగ్గర నుంచే విమర్శలు మొదలవుతుంటాయి. అందులో సద్విమర్శలు ఉంటాయి, కొన్ని విమర్శలు ఉంటాయి. మన మంచి కోరుకునే వాళ్ళే మనకి సద్విమర్శలు చేస్తారు, మన చెడు కోరుకునే వాళ్ళు మాత్రం సద్విమర్శలు ఎప్పటికీ చేయరు. వాళ్ళు మనం ఎంత మంచి చేసినా కూడా అందులో చెడును మాత్రమే చూస్తూ ఉంటారు. మనం బాగుపడడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని ఏదైతే విమర్శ మనకు అవసరం అవుతుందో ఆ విమర్శలు మాత్రమే మనం తీసుకోవడానికి ట్రై చేద్దాం. మనకు అవసరం లేని విమర్శలనే పక్కన పెట్టేద్దాం. వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. మనం ఎన్ని మంచి పనులు చేసినా కూడా విమర్శించే వాళ్ళు ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. సో వాటి వల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు. మనం ఎప్పుడు కూడా జీవితంలో ఏ పని చేసేటప్పుడు కూడా మనకి ఏది అవసరమో అదే తీసుకోవడం ఉత్తమం. మన చుట్టూ అవసరం లేని చాలా ఉంటాయి, అవసరం ఉన్నవి కూడా ఉంటాయి. మనం ఎప్పుడైతే మనకి ఏది అవసరం అవుతుందో అది తీసుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగని వాళ్ళు విమర్శించారు, నేను చేయలేను, నేను తప్పులు చేస్తున్నాను, నా వల్ల కావట్లేదని మనం ఆగిపోయామంటే మనం అక్కడే ఉండిపోతాం, ముందుకు వెళ్ళలేము. ఇంకా విమర్శించే వాళ్ళకు కూడా అదే కావాలి, వీడు ముందుకు వెళ్ళకూడదు ఆ ఉద్దేశంతో వాళ్ళు విమర్శిస్తారు. మనం దాన్ని బేస్ చేసుకుని అక్కడే ఉండిపోతే మన జీవితంలో ఏమి సాధించలేము. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనందరికీ తెలిసిందే అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. అయితే అబ్రహం లింకన్ యొక్క తండ్రి ఒక కోబ్లర్, చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి వాళ్ళ కొడుకుని చదివించి ఒక అమెరికా ప్రెసిడెంట్ని చెప్పారు. అయితే అబ్రహం లింకన్ తన బ్రహ్మాండ స్వీకారోత్సవం జరుగుతున్న రోజు అక్కడ ఉన్నటువంటి సెనేట్లో ఒక అతను, ఒక చెప్పులు కుట్టుకునే అతను మనకి ప్రెసిడెంట్ అవ్వడం ఏంటి, ఇతను ఏదో ఒక విధంగా అవమానపరచాలి అని అక్కడి నుంచి లేచి, అబ్రహం లింకన్ మీరు ఒక చెప్పులు కుట్టుకునే వారి యొక్క కొడుకువి, మీరు ఎప్పటికీ ఇలానే ఉండిపోతారు చెప్పులు కుట్టుకునే వాళ్ళగా, మీరు మమ్మల్ని పరిపాలించడం ఏంటి అని అడిగారు. ఇక్కడ ఉండే వాళ్ళలో చాలామంది చెప్పులు మీ నాన్నగారే కుట్టారు అని కూడా అవమానించారు. అప్పుడు అతను అబ్రహం లింకను దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ఇలా అన్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది ధరించినటువంటి చెప్పులు మా నాన్నగారే కుట్టారు. ఈ సందర్భంలో మీరు మా నాన్నగారిని గుర్తు చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మీకు ఇంకొకటి కూడా గర్వంగా చెప్పదలుచుకున్నాను, మీలో ఎవరి చెప్పులైనా ఇదైతే మా నాన్నగారి కుట్టిన చెప్పులు, మీరు తప్పకుండా నన్ను కలవచ్చు, నేను అవి మీకు బాగు చేయిస్తాను అని చెప్పేసి ఆయన చాలా గర్వంగా చెప్పాడు, చాలా పాజిటివ్గా తీసుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని చప్పట్లతో స్వాగతించారు. అలాగే మనం కూడా ప్రతి విషయాన్ని కూడా చాలా పాజిటివ్గా తీసుకోవాలి. అదే అబ్రహం లింకన్నప్పుడు అదే కోపంగా తీసుకుని ఉన్నట్లయితే మనం ఈరోజు ఇవి చెప్పుకునే వాళ్ళం కాదు. అందుకనే మనం మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నప్పుడే ఒక గొప్ప కార్యాన్ని సాధించగలం. అవి చేసుకోలేనంత వరకు మనం ఇప్పుడు వెనకబడే ఉన్నాం. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తారు. మనందరికీ తెలిసిన మదర్ టెరిసా గారు ఒకరోజు ఆశ్రమంలో డబ్బులన్నీ అయిపోయి తినడానికి కూడా ఏం లేని పరిస్థితుల్లో భిక్షాటనకు వెళ్ళారంట. అప్పుడు ఇప్పుడంటే బాక్సులు ఉన్నాయి కాబట్టి మనం అందరం బాక్సులు తీసుకుని వెళ్తాం. అప్పుడు బాక్సులు ఏం లేవు. మదర్ టెరిసా గారు తన రెండు చేతులు జోడించి భిక్షాటన చేసేటప్పుడు ప్లీజ్ డోనేట్ టు మై చిల్డ్రన్ అని అడుగుతున్నప్పుడు ఒక కారులో ఒక అతను
ఏకాదిగా చూసి నోడుతో ఉమ్ము వేశాడు. అప్పుడు మదర్ థెరిసా, అయ్యా మీరు వేసింది ఉమ్మిని నేను నా కోసం ఉంచుకుంటాను, మా పిల్లల కోసం ఏదైనా సహాయం చేయండి అని అడిగారంట. అప్పుడు తను కారులో ఉన్న అతను బాధపడి తన కర్చీఫ్ తీసి ఆ ఉమ్మిని అంతా తుడిచి తన సూట్ కేసులో ఉన్న డబ్బులు మొత్తం మదర్ థెరిసాకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూసారా, అదే మదర్ థెరిసా ఇలా ఉమ్మావు ఏందని అతనితో గొడవ పడితే తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగి ఉండేది కాదు. తను ఏ లక్ష్యం కోసం అయితే భిక్షాటనకు వచ్చారో అది నెరవేరేది కాదు, కానీ అలా చేయలేదు. చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం కలిగి ఉంటారు. అలా ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకున్నప్పుడే మనం మన లక్ష్యం వైపు వెళ్ళగలము, మన జీవిత ఆశయాన్ని సాధించగలము. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం కూడా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కడైనా ఉండొచ్చు, మన ఆఫీస్లో, మన ఇంట్లో, మన మిస్సెస్తో మాట్లాడుతున్నప్పుడు, మన కొలీగ్స్తో మాట్లాడుతున్నప్పుడు, మనం బయట షాపింగ్ వెళ్ళినప్పుడు, ఎక్కడైనా మనకి ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి చోట ఎదురవుతూనే ఉంటాయి. ఎదురైనప్పుడు ప్రతిసారి దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి, పాజిటివ్గా ఆలోచించాలి. వీటి వల్ల ఏంటి, మనం దీని గురించి ఇలా మాట్లాడితే ఏమవుతుంది, మాట్లాడకపోతే ఏమవుతుంది, ఒక సెకండ్ ఆలోచించుకొని ఇది వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం జీవితంలో విజయం సాధించగలం.